నమస్కారం స్వాగతం శుభ స్వాగతం వసంతవల్లరికి స్వాగతం వసంతవల్లరి వీణులతోనూ వీక్షించండి వసంతవల్లరిలో తిరుప్పావై శ్రీ ఆండాల్ విరచిత తిరుప్పావై తమిళ పాశురాలకు తెలుగు వ్యాఖ్యానాన్ని అర్థాన్ని సవివరంగా అందించిన వారు శ్రీమతి శ్రీదేవి మురళీధర్. ఇవాళ మనం ఈ తిరుప్పావై వ్రతదీక్షలో వసంతవల్లరిలో 17వ పాశురానికి చేరుకున్నాం. ముందుగా తిరుప్పావై 17వ పాశురాన్ని వేద పండిట్ శ్రీ కె విజయరాఘవన్ గారి స్వరంలో విందాం. அம்பரமே தண்ணீரே சோரேரம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாரிவுராய் அம்பரமூடத் தோங்கி உலகலந்த உம்பருகோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய். இப்படு ఈ పాశురాన్ని శ్రీమతి భవానీ శివకుమార్ వారి కుమార్తె కుమారి నివేదిత శివకుమార్ కలిసి ఆలపిస్తున్నారు. విందాం. எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே పాశురం యొక్క సందర్భం ఏమిటంటే, నిన్నటి 16వ పాశురంలో ఆండాళ్ తన చెలులతో ద్వారపాలకులను నందగోపుని రాజప్రాసాదంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరింది. నందగోపుని, యశోదను, కృష్ణుని అగ్రజుడైన బలదేవుని, కృష్ణుని తమ సుప్రభాత సేవతో మేల్కొల్పాలని ఆమె మనోరథం. ద్వారపాలకులు అనుమతించగా ఆండాళ్ తదితర గోపికలు నందగోపుని కుటుంబం యొక్క శయన మందిరాల ముందు నిలిచి వారిని మేలుకొమ్మని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం.
ఓ నందగోప మహారాజా, ఆర్తులకు కోరినంత అన్నము, చల్లని నీరు, వస్త్రములు దానం చేయడంలో నీకు నీవే సాటి. దయచేసి నిదురలేమ్ము. అమ్మా, యశోదమ్మ, మహారాణి, మహిళారత్నాలలో మాణిక్యదీపానివి. కులదీపకుని మాత్రమే కాక లోకాలకే వెలుగునిచ్చే పరంజ్యోతిని ప్రసాదించిన తల్లివి నీవు. మా బోంట్లకు నీవే దిక్కు. కరుణించి యజమానిని లేపవమ్మా. మహాబలి గర్వమణచడానికి వామనావతారమెత్తి ఐశ్వర్యశ్రీ పాణిగ్రహణం చేసిన దివ్యహస్తాన్ని బలిచక్రవర్తి ముందు యాచన కోసం చాచిన ఓ ఆర్తత్రాణపరాయణ దేవాధిదేవా, లోకాలను రెండడుగులతో కొలిచిన త్రివిక్రమ, నిదుర చాలించి లెమ్ము. సాక్షాత్తు ఆదిశేషుడివైన బలరామ్మూర్తి, నీ హలాయుధంతో హస్తిననే పెళ్లగించివేసిన నీ శౌర్యం ఎంత గొప్పదో, నీ పాదాలను ఆశ్రయించిన బంగారపు గండపెండేరం చెప్పకనే చెప్తున్నది. మేలుకోవయ్యా, నీవు నీ ముద్దుల తమ్ముడు ఇక నిద్ర చాలించి లేచి మా మొరలు ఆలకించండి. నందగోపుని ఇక్కడ అత్యంత ప్రముఖునిగా సంభావిస్తున్నది ఆండాళ్. భగవానుడే నందగోపుని ఆజ్ఞలకు లోబడి ఉంటాడు. ఇక్కడ ఆచార్య పదవిలో వెలుగొందుచున్నాడు ఆండాళ్. తిరుప్పావైలోని 1, 16, 17, 18, 21 ఈ 5 పాశురాలలోనూ నందగోపుని శౌర్య పరాక్రమాలకు, ఐశ్వర్యానికి, దాతృత్వానికి అంజలి ఘటిస్తూ మంగళాశాసనం చేస్తుంది. భగవదారాధనలో తొలి నమస్కారాలు ఆచార్యునికే. శ్రీవైకుంఠంలో కూడా ఆచార్యునికి వందన సమర్పణ చేసిన తర్వాతనే స్వామికి, దేవేరులకు నమస్కారాలు అర్పించడం జరుగుతుంది. ఈ పాశురంలో అదే సంప్రదాయాన్ని పాటించి నందగోపుని ఆచార్యునిగా సంభావించడం జరిగింది. గోపకులానికి మాణిక్యదీపం వంటిదానివని యశోదను సంభావిస్తుంది ఆండాళ్. గోపకులానికి వన్నె తెచ్చే సంతానాన్ని, సాక్షాత్తు పరంధాముని కన్నతల్లిగా ఆమెకు వనగూడిన భాగ్యాన్ని ప్రస్తుతిస్తుంది ఈ పాశురం. యశస్సును ప్రసాదించే తల్లి యశోద. వేదం యశో బ్రహ్మ అని ఘోషిస్తుంది. నంద యశోదల ప్రతిష్ట, గౌరవం భగవానునితో సమమైనదిగా ఇక్కడ ప్రకటమవుతుంది. ఈ పాశురంలో త్రివిక్రమావతార వైభవం ప్రసక్తమైంది. తిరుప్పావై ప్రబంధంలో 3 మార్లు 3వ పాశురం, 17వ పాశురం, అలాగే 18వ పాశురంలో కూడా త్రివిక్రమావతార ప్రసక్తి వస్తుంది. యశోదామాత స్వయంగా గోకులవాసులను చిన్నికృష్ణుడు నిస్సహాయుడని పొరబడవద్దని హెచ్చరిస్తుంది. వెళ్లి మహాబలి చక్రవర్తిని అడిగి కృష్ణుని వీరవిక్రమం, భక్తజన సౌలభ్యం గురించి తెలుసుకోమ్మని చెప్తుంది. త్రివిక్రమావతారంలో లోకాలను కొలిచిన భగవానుని దివ్యపాదాలు సృష్టిలోని ప్రతి ఒక్కరిని స్పృశించాయి. జ్ఞానము, తపస్సు, విద్య, పదవి దేనినీ పరిగణించక సర్వసమానత్వంతో శ్రీచరణాలు అన్నింటినీ తాకి ఆశీర్వదించాయి. శ్రీకృష్ణుడు గోకులంలో గొల్లపిల్లలతో జట్టుకట్టాడు. బృందావనంలో, ద్వారకానగరంలో రాజులతో, రారాజులతో, సర్వసంగ పరిత్యాగులతో మెలిగాడు. అందరికీ అందుబాటులో ఉండే భగవానుని సౌలభ్యాన్ని కృష్ణావతారంలోనూ, త్రివిక్రమావతారంలోనూ కనుగొన్న ఆండాళ్, ఆమె చెలులు ఈ కళ్యాణగుణాన్ని మిన్నగా ప్రస్తుతించారు. అటుపిమ్మట కృష్ణునికి మేల్కొలుపు పాడింది ఆండాళ్. గోపికలు కృష్ణుని మేల్కొల్పగా ఆయన కదలడు, మెదలడు. అన్నగారు బలదేవుని ద్వారా కృష్ణుణ్ణి లేపవలసి ఉంటుందని గ్రహించి ఆండాళ్ తన చెలులు బలరాముని శౌర్యపరాక్రమాలను ప్రస్తుతిస్తూ ఆయన్ని లేపుతారు. అన్నదమ్ములిద్దరినీ నిద్రలేచి తమను ఆశీర్వదించి ఆదుకోమ్మని ప్రార్థిస్తారు. ఆదిశేషుని అవతారమైన బలరాముడు, నారాయణుడైన శ్రీకృష్ణుడు వీరిద్దర్నీ కలిపి ప్రార్థించటమనేది భగవత్ భాగవత శేషత్వం అవిచ్ఛిన్నమైనదని రుజువు చేయడానికే. వసంతవల్లరిలో శ్రీ ఆండాళ్ విరచిత తిరుప్పావై 17వ పాశురాన్ని వివరంగా తెలుసుకున్నాం. రేపు 18వ పాశురాన్ని గురించి విందాం. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే
లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి where you also see vasantavallari vasantavallari vasantakala marudenchenaho vasantakala marudenchenaho vasantalakshmiye kadhalanala pinchaga వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి.